ఐఫోన్లో చాలా ఫీచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఎప్పుడూ ఆన్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలుసు, మన ఫోన్ కూడా కంప్యూటర్ లాంటిదే. ఇందులో ప్రాసెసర్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, అలానే ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ప్రాసెసర్ మీద కానీ ర్యామ్ మీద కానీ లోడ్ ఎక్కువైనా, అలానే ఇంటర్నల్ స్టోరేజ్ తగ్గిపోయినా సరే ఫోన్ పర్ఫార్మెన్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. మనకు అవసరం లేని ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ టర్న్ ఆఫ్ చేసుకుంటే ఫోన్ స్పీడ్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలానే లైట్నింగ్ స్పీడ్ ఉంటుందని చెప్పలేను, కానీ డిఫరెన్స్ అయితే కనపడుతుంది. అందరికీ నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్. మనం ఏ ఫీచర్స్ ఆప్షన్స్ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చో చూద్దాం. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి, అలానే బెల్ ఐకన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. వీడియో పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్ మీద ట్యాప్ చేసామంటే మనకి బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అని కనపడుతుంది. దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ మీద ట్యాప్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆఫ్, వైఫై, వైఫై అండ్ మొబైల్ డేటా అని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అంటే యాప్స్ మనం యూజ్ చేయకపోయినా సరే బ్యాక్గ్రౌండ్లో డేటా అనేది రిఫ్రెష్ అవుతుంటుంది. దీనివల్ల ఫోన్ మీద లోడ్ కూడా ఎక్కువ ఉంటుంది, కంటిన్యూస్గా మన డేటా రిఫ్రెష్ చేస్తుంటుంది. బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ ఆఫ్ చేస్తుంటే మనం యాప్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం డేటా రిఫ్రెష్ అవుతుంది. లేదంటే మనం యాప్ ఓపెన్ చేయకపోయినా బ్యాక్గ్రౌండ్లో డేటా అనేది రిఫ్రెష్ అవుతుంటుంది. మనం యాప్ ఓపెన్ చేయగానే డేటా రిఫ్రెష్ అయ్యి కనపడుతుంది మనకి. ఒకవేళ మీకు ఈ ఫీచర్ కావాలి అనుకుంటే వైఫైలో పెట్టుకోవడం మంచిది. ఒకవేళ ఇది ఆన్ చేసుకోవాలన్నా సరే మనకు కావాల్సిన యాప్స్కి ఇది ఎనేబుల్ చేసుకోవడం చాలా మంచిది. ఇది ఆన్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది, రిఫ్రెష్ చేస్తూ ఉంటుంది డేటాని. ప్రతి యాప్కి కూడా ఏ యాప్కి అయితే మనం ఎనేబుల్ చేసామో ఆ యాప్కి డేటా అనేది రిఫ్రెష్ అవుతుంటుంది కంటిన్యూస్గా. దీనివల్ల ఫోన్ మీద లోడ్ ఉంటుంది, అలానే బ్యాటరీ కూడా చాలా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఇలా అవసరం అనుకుంటే మీ ఏ యాప్కి అవసరం దానికి ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది లొకేషన్ సర్వీసెస్. సెట్టింగ్స్లో ప్రైవసీ మీద ట్యాప్ చేస్తే మనకి లొకేషన్ సర్వీస్ అని కనపడుతుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి, ప్రతి యాప్ కూడా మనకి లొకేషన్ ట్రాకింగ్ అనేది ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే ఏ యాప్కి అయితే లొకేషన్ సర్వీసెస్ అవసరమో దానికి వైల్ యూజింగ్ అని చూస్ చేసుకోవడం మంచిది. మీరు దాని మీద ట్యాప్ చేస్తే నెవర్ అని ఉంటుంది, ఆస్క్ నెక్స్ట్ టైం అని ఉంటుంది, వైల్ యూజింగ్ ద యాప్ అని ఉంటుంది. సో వైల్ యూజింగ్ ద యాప్ సెలెక్ట్ చేసుకుంటే ఎప్పుడైతే మనం యాప్ని యూజ్ చేస్తున్నామో అప్పుడు మాత్రమే మన లొకేషన్ ట్రాక్ చేస్తుంది. మనం ఎక్కువ యాప్స్కి ఎనేబుల్ చేసి పెట్టుకున్నామంటే, ఆల్వేస్ ఎనేబుల్ చేసుకున్నామంటే కంటిన్యూస్గా మన లొకేషన్ ట్రాక్ చేస్తుంటుంది. దీనివల్ల ప్రాసెసర్ మీద కూడా ఎక్కువ లోడ్ ఉంటుంది. అలానే కిందకు వస్తే సిస్టమ్ సర్వీసెస్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే ఎమర్జెన్సీ కాల్స్ అండ్ SOS, అలానే ఫైండ్ మై ఐఫోన్ మాత్రం ఎప్పుడు ఆన్ చేసి పెట్టుకోండి. మిగతావన్నీ ఆఫ్ చేసుకోవచ్చు. వైఫై కాలింగ్ యూస్ చేస్తుంటే దానికి ఆన్ చేయండి, మిగతావన్నీ ఆఫ్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ బట్టి. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే ఆన్ చేసుకోండి, కానీ ఎక్కువ లోడ్ ఉంటుంది, అలానే ఫోన్ కూడా హీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే ఐఫోన్ అనాలిటిక్స్ కానీ, పాపులర్ నియర్ మీ, రౌటింగ్ అండ్ ట్రాఫిక్ ఇవి కూడా ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ లొకేషన్స్, దాని మీద ట్యాప్ చేస్తే ఫేస్ ఐడి అడుగుతుంది. ఇది ఆన్ చేస్తుంటే మనం ఏ లొకేషన్స్కి వెళ్ళి మొత్తం ట్రాక్ చేస్తుంది. దీనివల్ల మనకి లోడ్ ఎక్కువ అవుతుంది, అలానే బ్యాటరీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో ఇది కూడా ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. iOS 13లో కొన్ని లెగసీ విడ్జెట్స్ ఉన్నాయి, iOS 14లో కొత్తగా విడ్జెట్స్ వచ్చాయి. మీలో ఎవరన్నా iOS 14 యూజ్ చేస్తుంటే అనవసరమైన విడ్జెట్స్ని మీరు డిలీట్ చేసుకోవచ్చు, లేదా కంటిన్యూస్గా రిఫ్రెష్ అవుతుంటాయి ఆ యాప్స్ కూడా, ఆ విడ్జెట్స్. విడ్జెట్ మీద ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసి రిమూవ్ విడ్జెట్. నెక్స్ట్ ఏరియా వచ్చేసరికి మన మెయిల్ మీద ట్యాప్ చేస్తే సెట్టింగ్స్లో ఇక్కడ అకౌంట్స్ అని ఉంటుంది. అకౌంట్స్ మీద ట్యాప్ చేస్తే మనకున్న మెయిల్ అకౌంట్స్ కనపడతాయి. ఈ మెయిల్ బాక్స్ అప్డేట్ అవ్వడానికి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఫెచ్, ఒకటి పుష్. మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి పుష్ అని ఉంటుంది. పుష్ నోటిఫికేషన్ అంటే మనకి మెయిల్ రాగానే ఇమీడియట్గా మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది కంటిన్యూస్గా సర్వర్ని పింగ్ చేస్తుంటుంది, మెయిల్స్ ఉన్నాయా, కొత్త మెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని. దీనివల్ల లోడ్ ఎక్కువ అవుతుంది, అలానే బ్యాటరీ కూడా చాలా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో పుష్ నోటిఫికేషన్ ఆఫ్ చేసుకొని ఫెచ్ అని ఉంటుంది కింద, ఇక్కడ ఫెచ్ చూస్ చేసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. ఎవరి 15 మినిట్స్కి చెక్ చేయాలా, 30 మినిట్స్గా, అవర్లీనా, లేకపోతే మాన్యువల్గానా. మాన్యువల్గా అంటే మనం ఇన్బాక్స్ని స్వైప్ చేస్తే కిందకి రీఫ్రెష్ అవుతుంది. సో ఆ విధంగా మాన్యువల్గా రీఫ్రెష్ చేసుకుంటే కంటిన్యూస్గా చెక్ చేయదు. సో మాన్యువల్గా చూస్ చేసుకోవచ్చు, డిపెండ్స్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏరియా వచ్చేసి స్టోరేజ్. సెట్టింగ్స్లో జనరల్ మీద ట్యాప్ చేస్తే ఐఫోన్ స్టోరేజ్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఎంత స్టోరేజ్ ఉందనే చూపిస్తుంది. మొత్తం 64 GB ఉండొచ్చు, 128 ఉండొచ్చు, ఎంతనా సరే స్టోరేజ్ ఫుల్ అవుతుంటే కొంచెం స్లో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక్కో యాప్ ఎంత స్టోరేజ్ స్పేస్ని యూజ్ చేసుకుంటుందో చూపిస్తుంది. మనం ఒకవేళ యాప్ని యూజ్ చేయకపోతే, ఒకసారి మనం డౌన్లోడ్ చేసుకుంటాం కానీ చాలా రోజులు వాడడం వాటిని, అలాంటప్పుడు మనం ఆ యాప్కి వెళ్ళి మనం కావాలంటే ఇక్కడే డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లోడ్ యాప్ చేసుకోవచ్చు. ఆఫ్లోడ్ యాప్ అంటే ఇక్కడ చూడండి మీరు, దిస్ విల్ ఫ్రీ అప్ స్టోరేజ్ యూజ్డ్ బై దిస్ యాప్ బట్ కీప్ ఇట్స్ డాక్యుమెంట్స్ అండ్ డేటా. స్టోరేజ్ అనేది ఫ్రీ అవుతుంది, మనకు కావాలంటే యాప్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటే ఆ డేటా కూడా వస్తుంది, లేదంటే యాప్ని డైరెక్ట్గా ఇక్కడి నుంచి డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సఫారీ. మన సఫారీని కంటిన్యూస్గా యూజ్ చేస్తే చాలా రోజుల వరకు అందులో క్యాష్ అనేది స్టోర్ అవుతుంది. క్యాష్ అంటే టెంపరీ ఫైల్స్ అనేది ఇక్కడ స్టోర్ అవుతాయి. మనం మళ్ళీ అదే వెబ్సైట్ మళ్ళీ ఓపెన్ చేసామంటే తొందరగా లోడ్ అవుతుంది అనమాట. కానీ దానివల్ల మనం అంతే డిలీట్ చేయకపోతే ఎక్కువ స్టోరేజ్ అనేది ఉంటుంది ఇందులో. సో ఇక్కడ మన సెట్టింగ్స్లో సఫారీ మీద ట్యాప్ చేస్తే కిందకి స్క్రాల్ చేసామంటే క్లియర్ హిస్టరీ అండ్ వెబ్సైట్ డేటా ఉంది. దాని మీద ట్యాప్ చేస్తే క్లియర్ హిస్టరీ అండ్ డేటా, మళ్ళీ దాని మీద ట్యాప్ చేస్తే
క్యాష్ అనేది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఐఓఎస్ అప్డేట్, ఎప్పుడైనా సరే మనం ఐఓఎస్ అప్డేట్ అనేది పబ్లిక్ రిలీజ్డ్ వర్షన్, లేటెస్ట్ ఏది ఉంటే అది ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రస్తుతానికి పబ్లిక్ రిలీజ్డ్ వర్షన్ అంటే ఐఓఎస్ 13.6. ఒకవేళ మీరు ఐఓఎస్ 14 బెటాలో ఉంటే ఫైనల్ వర్షన్ మనకు అక్టోబర్లో రావచ్చు, అప్పుడు అది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఏమంటే ఫిక్స్ అవుతాయి. ఒకసారి మనం మల్టిపుల్ యాప్స్ చాలా యాప్స్ ఓపెన్ చేసి మనం అంతే మర్చిపోతాం క్లోజ్ చేయకుండా. సో అలాంటప్పుడు కూడా మనకి ర్యామ్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. సో మల్టిపుల్ యాప్స్ ఏమైనా ఓపెన్ అయి ఉంటే మీరు యూస్ చేసిన తర్వాత క్లోజ్ చేయండి. మీరు ఒకేసారి కూడా మల్టిపుల్ యాప్స్ క్లోజ్ చేయొచ్చు, ఇట్లా 3 ఫింగర్స్తో స్వైప్ చేసినా క్లోజ్ అయిపోతాయి. సో ఇవన్నీ ఫాలో అయినా సరే, ఇంకా ఫోన్ స్లోగా ఉన్నా, ఏమైనా యాప్స్ స్టక్ అయినా సరే, మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడం బెటర్. ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేసినా కూడా ఇష్యూస్ అంతే ఉంటే ఫోర్స్ రీస్టార్ట్ చేయండి. ఫోర్స్ రీస్టార్ట్ అనేది మోడల్ని బట్టి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. జై హింద్.